మొత్తం ఇది క్లాత్ వచ్చేసరికి రేయన్ క్లాత్ అండి. మనకి టోటల్ గా ఈ టాప్ మొత్తం మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది. సో చూసారు కదండి ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. యెల్లో అండ్ రెడ్ కలర్ లో మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే నెక్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ లాగా వచ్చేసింది అండి, రౌండ్ హై నెక్ వచ్చేసింది. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చేసి 3x4 హ్యాండ్స్ వచ్చేసాయి. అలాగే కింద వచ్చేసరికి చిన్న చిన్న పాంపమ్స్ టైప్ లో ఇచ్చేసారు. సేమ్ ఇటు కూడా అంతేనండి, మనకి నార్మల్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసరికి హ్యాండ్స్ 3x4 హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పాంపమ్స్ ఇచ్చేసారు. టోటల్గా ఇంకా టాప్ మొత్తం మనకి విధంగా ప్లెయినే ఉంటుందండి. ఈ విధంగా నెక్ దగ్గర వచ్చేసరికి మనకు టోటల్గా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే ఇక్కడ కింద వచ్చేసరికి చిన్న చిన్న పాంపమ్స్ టాజిల్స్ ఇచ్చేసారు రెడ్ కలర్లో. టాజిల్కి పైన వచ్చేసరికి మనకి చిన్న కుందన్ టైప్ ఇచ్చేసారండి, రుద్రాక్ష లాగా ఒక బ్రౌన్ కలర్లో. ఇంకా సేమ్ టోటల్గా ఈ టాప్ నెక్ వరకు మాత్రమే మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది. అలాగే మనకి బాటమ్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ అనేది ఇచ్చేసారండి. బాటమ్ కింద వచ్చేసరికి టాజిల్ లాగా ఇచ్చేసారు మనకి, పాంపా ఉంది, టాజిల్ వచ్చేసింది, టాజిల్స్ లాగా వచ్చేసాయి. అలాగే ఫ్రంట్ బ్యాక్ టోటల్ మనకి. ఇంకా సేమ్ టాప్ వచ్చేసరికి మనకి మొత్తం ప్లెయినేనండి, బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి ఓన్లీ నెక్ వరకు మాత్రమే మనకి విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. సో ఈ టాప్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్లో వచ్చేసింది, కాటన్ వచ్చేసిందండి క్లాత్. మనకి టోటల్గా టాప్ మొత్తం నెక్ అంతా మనకి విధంగా వర్క్ అనేది ఇచ్చేసారండి. ఈ టాప్ వర్క్ అయితే చాలా బాగుంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది మనకి, మొత్తం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు ఇక్కడ నెక్కి. మనకి ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చేసి, మిర్రర్స్కి చుట్టూరు మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు మిర్రర్స్కి కూడా. అలాగే మనకి ఇక్కడ పక్కన వచ్చేసరికి మొత్తం రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో మనకి టోటల్గా మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసిందండి. అలాగే లైట్ గ్రీన్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే మనకి ఇక్కడ నెక్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ వచ్చేసిందండి. ఇక్కడ రెడ్ కలర్లో పైపింగ్ లాగా వేసేసారు చిన్నగా. అలాగే సేమ్ హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా 3x4 హ్యాండ్స్ అనేవి వచ్చేసాయండి. హ్యాండ్స్కి కూడా మనకి హెండ్స్లో ఈ విధంగా చిన్న థ్రెడ్ వర్క్తో ఒక లేస్ అనేది వేశారు. సేమ్ ఇటు కూడా అంతేనండి, మనకి ఈ విధంగా వచ్చేసింది. టోటల్ టాప్ మొత్తం మనకి విధంగా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేసిందండి టాప్. మనకి ఇక్కడ నార్మల్ పంజాబీ డ్రెస్ ఏ విధంగా ఉంటుందో కట్స్ వచ్చి సైడ్స్న ఆ విధంగా వచ్చేసింది. ఇక్కడ కట్స్ దగ్గర కూడా మనకి చిన్న లేస్ వర్క్ చేసి థ్రెడ్ వర్క్ టైప్లో లేస్ అనేది ఇచ్చేసారు సేమ్ టూ సైడ్స్. అలాగే మనకి బోటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఒక 2 ఇంచెస్లో లేస్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసిందండి. సో చూసారు కదా ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. సేమ్ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ అలాగే లైట్ గ్రీన్ కాంబినేషన్లో మొత్తం టోటల్ వర్క్ అనేది వచ్చేసింది. ఇక్కడ మిర్రర్స్కి వచ్చేసి మిర్రర్స్కి చుట్టూరు ఇక్కడ మనకి లైట్ గ్రీన్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే కింద వచ్చేసరికి మనకి చిన్న చిన్న దీపాలలాగా ఆ విధంగా మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది రెడ్ కలర్లో. ఇంకా సేమ్ టోటల్ టాప్ అంతా ఇలాగా ఈ విధంగానే ఉంటుందండి. నెక్ వర్క్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చేసారు. ఇంకా టోటల్ టాప్ మొత్తం వచ్చేసరికి మనకి విధంగా ప్రింటెడ్లో వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి కాటన్ క్లాత్, మనకి ఈ విధంగా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్రింటెడ్ వచ్చేసింది. మనకి ఇక్కడ నెక్ వచ్చేసరికి ఏమో మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసిందండి. టాప్ అయితే చాలా బాగుంది. టాప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి టోటల్గా టాప్కి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారండి. ఇది కలర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్లో వచ్చేసింది టాప్ టోటల్గా. అలాగే మనకి ఇక్కడ నెక్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ అనేది వచ్చేసిందండి. ఇది టాప్కి వచ్చేసరికి మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి, రోజెస్ ఆ విధంగా ఇచ్చేసారు, ఈ విధంగా రోజెస్. సో చూసారు కదా ఈ విధంగా మనకి రోజెస్ లాగా వర్క్ అనేది ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా సేమ్ మనకి 3x4 హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ కలర్లో చిన్న పైపింగ్ లాగా ఒక చిన్న లేస్ లాగా వేశారండి. సేమ్ ఇటు కూడా మనకి హ్యాండ్కి సేమ్ ప్లెయిన్ వచ్చేసి 3x4 హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి. అలాగే టోటల్ టాప్ మొత్తం వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి థ్రెడ్ వర్క్ వేసి ఇచ్చేసారు ఈ టాప్కి. ఇంకా నార్మల్ టాప్ మొత్తం ఈ విధంగానే ప్లెయిన్గానే ఉంటుందండి. టాప్ టోటల్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ అనేవి చేసి ఇచ్చారు రెడ్ కలర్లో. మనకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. ఇంకా టాప్ పైన నెక్ వచ్చేసరికి ఇది నార్మల్ రౌండ్ నెక్ అండి. క్లాత్ వచ్చేసరికి ఇది రేయాన్ క్లాత్. మనకి ఈ విధంగా టాప్కి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. రోజ్ ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి, ఒక 4 రోజ్ ఫ్లవర్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది పింక్ కలర్ది అండి. అలాగే మనకి చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసారు గ్రే కలర్లో, లైట్ గ్రే కలర్లో. ఇది కూడా సేమ్ క్లాత్ వచ్చేసరికి రేయాన్ క్లాత్ అండి. ఇది మొత్తం ప్రింటెడ్ వచ్చేసిందండి టాప్, ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా మనకి
ఈ విధంగా ప్రింటెడ్ లో వచ్చేసింది. ఓన్లీ ఒక నెక్ వచ్చేసరికి ఇది బోట్ నెక్ టైప్ ఇచ్చేసారండి, హై బోట్ నెక్ లాగా ఇచ్చేసారు. మనకి ఫ్రంట్ మాత్రమే ఇలా ఒక ఈ విధంగా చిన్న చిన్న మిర్రర్స్ వచ్చేసి, మిర్రర్స్ కి చుట్టూరు డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ లో చిన్న డిజైన్ టైప్ బాల్స్ లాగా ఇచ్చేసారండి, ఇది కూడా సేమ్ థ్రెడ్ వర్క్ ఏనండి. మనకి ఈ విధంగా ఒక టెన్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు పైన నెక్ వరకు. ఇంకా సేమ్ టోటల్ టాప్ మొత్తం విధంగా ప్లెయిన్ గానే ఉంటుందండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి కూడా సేమ్ 3/4 హ్యాండ్స్ టాప్. ఈ టాప్ క్లాత్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి మనకి రేయన్ క్లాత్ అండి, చాలా బాగుంది టాప్. నార్మల్గా మనకి పంజాబీ డ్రెస్ ఏ విధంగా ఉంటుందో కట్స్ వచ్చేసి సైడ్స్ ఆ విధంగా టూ సైడ్స్ అనేవి మనకి ఈ విధంగా కట్స్ అనేవి వచ్చేసాయి. ఇంకా టోటల్గా టాప్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనకి ఈ విధంగా ప్రింటెడ్లో వచ్చేసిందండి. పింక్ అలాగే చిన్న చిన్న గ్రే కలర్లో ఈ విధంగా బాల్స్ టైప్ వచ్చేసాయి టోటల్ టాప్ మొత్తం. సో అలాగే